గారు చేసినటువంటి గౌరవనీయులు స్టేట్ ఆఫ్ కలెక్టర్ డాక్టర్ కోలా భాస్కర్ గారికి గారికి అలాగే అధ్యక్షులు పంచాయతీ అధికారి గారికి హాజరైనటువంటి తహసీల్దార్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అలాగే అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనకు పోయిన నెల 15వ తేదీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది అందరికీ తెలుసు. అలాగే పోయిన నెల 29 యాక్చువల్ షెడ్యూల్ ఉండింది అంటే కారణం చూసుకొని ఈరోజు షెడ్యూల్ వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలా దాని మీద మన కలెక్టర్ గారు దిశానిర్దేశం చేస్తారు. అందరూ కలెక్టర్ గారి సూచనలు పాటించి ఈ కార్యక్రమాన్ని దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. వెంట వెంటనే చేయాల్సినటువంటి పనులు ఏమి? మొట్టమొదటి మేము చేయాల్సింది ఏంటంటే ఓరియంటేషన్ కండక్ట్ చేయాలా. ఎవరికి ఓరియంటేషన్ కండక్ట్ చేయాలా? గ్రామ స్థాయిలో వాళ్ళు మనకు ప్రజలకు చేరువగా ఉండేది. అందువల్ల ఈ గ్రామ స్థాయిలో మనం ఇందాక చెప్పినట్టు విఆర్ఓ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎనర్జీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఏదైనా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కొంతమంది మనకు సహాయ సహకారాలు ఇచ్చేటువంటి గ్రామ ప్రజలు కూడా మనకు ఉంటే కనుక అప్పుడు మనం ఈజీగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామ స్థాయిలో ఆల్రెడీ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు. మనం ఇటీవల కాలంలో మరి ఫార్మ్ మెకనైజేషన్ కింద ఒక ఫార్మర్స్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. మీరు తిరిగి వెళ్ళిన తర్వాత ఈ ఓరియంటేషన్ కండక్ట్ చేయడానికి ఈ ముగ్గురు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో సెక్రటరీ వారుగా విఆర్ఓ ఎనర్జీ అసిస్టెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ తర్వాత ఈ ఫార్మర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఫార్మ్ మెకనైజేషన్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు కుదరదనుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే అగ్రికల్చర్ ఆఫీసులు ఆ సంబంధిత గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా ఆర్టికల్ అసిస్టెంట్తో సంప్రదించి ఒక కనీసం ముగ్గురు తప్పు కాకుండా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఐడెంటిఫై చేసుకుంటే నేనే కమ్యూనికేషన్ చేయడానికి దాని దగ్గర అంతగా ఉపయోగపడడం అనుకుంటే వేరే ఎవరైనా తప్పు కాకుండా ఐదు తీసుకుంటే ఇన్వాల్వ్ చేయండి. సో ఆ రకంగా ఈ అమలు కార్యక్రమాన్ని పబ్లిసిటీ మెటీరియల్ ఉపయోగించి ప్రజల్లో అవగాహన కల్పించడం దానికోసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పోస్టర్ని తయారు చేశారు. ఆ పోస్టర్స్ని మనం గ్రామ సచివాలయంలో మరి డిస్ప్లే చేయాలా. గ్రామ సచివాలయంలోనే కాకుండా మన ఈపీసీటీఎల్ వాళ్ళ ఆఫీసులో ఏదైనా గ్రామ సచివాలయాలు సబ్ స్టేషన్ దగ్గర పాటు ఏదైనా చిన్న చిన్న వాళ్ళ ఆఫీసులు ఉంటే అక్కడ డిస్ప్లే చేయండి. ఇంకా గ్రామంలో కంటిన్యూస్ ప్లేసెస్ ఉంటాయి. ఏదైనా కాస్త ఎక్కువ మంది కూడి హోటల్ కానీ లేదా టీ కొట్లు కానీ లేదా ఏదైనా బస్ స్టాప్ దగ్గర కానీ అన్ని గ్రామ సచివాలయం బేసిస్గానే ఆ గ్రామ సచివాలయం పరిధిలో ఏ కూడల దగ్గర ఈ పోస్ట్ కనిపిస్తే పరిమితి కనిపిస్తుంది అనే బట్ గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం గ్రామ కమిటీ ఈ ఆదర్శ రైతులు అందరూ కలిసి గ్రామ సభ నిర్వహిస్తారు. కాబట్టి అంటే అవన్నీ కూడా గ్రామాలు పంపిణీ అయ్యే విధంగా పబ్లిసిటీ చేయాలి. కాబట్టి ఈ పబ్లిసిటీ యాక్టివిటీస్లో రెండే విషయాలు. ఇంకా ఎవరైనా మరి మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఒక మండలానికి ఒక ఆటో పెట్టి ఏదైనా రికార్డ్ ఇచ్చి ఒకవారి ప్రచారం చేస్తే ఈ సేలియంట్ ఫీచర్స్ అన్నీ కూడా దట్ ఈస్ థర్డ్ అది ఓన్లీ ఏఈ లెవెల్లో మండలానికి ఒక ఆటో పెట్టి ఒక రోజు అంతా చేసినా చాలు. సో ఏ రోజుకి ఆ రోజు సోమవారం వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా వీలైతే ఆ రాత్రి చేసేసేయాలన్నమాట. అట్లా చేసేస్తే కనుక మనకు ఈజీ అయిపోతుంది. సో ఏదేమైనప్పటికీ గురువారం సాయంత్రానికి ఈ రకంగా దరఖాస్తులు తీసుకుని సైమల్టేనియస్గా ఆన్లైన్లో డేటా అంతా కూడా అప్లోడ్ చేసే బాధ్యత ఏఈ తీసుకోవాలి జరుగుతుంది అన్నమాట. సో మన పని ఇప్పుడు ఈ దరఖాస్తులు తీసుకుని ఈ డేటాను అప్లోడ్ చేయడమే. సో ఇదే ఇష్యూ దీంట్లో. సో మనం ఈ మొత్తం అంతా కూడా ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత డేటా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏది మనకు అనాథరైజ్గా కనెక్షన్ బయట ఉండడానికి వీలు లేదు. ఆ విషయం మీద అంతా క్లారిటీ తీసుకోండి. తర్వాత మీరు ఈ కార్యక్రమం పట్ల కొంతమంది రాజకీయంగా అపోహలు
అట్లాగే కొన్ని అడ్డంకులు ఆటంకాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల్లో నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా రైతులకి నష్టమే జరగట్లా అతను ఎంత కరెంటు నీటి వినియోగం కోసం వ్యవసాయానికి సంబంధించి అతను వాడితే ఆ వచ్చే బిల్లు అంతా కూడా ప్రభుత్వం అతను అకౌంట్లోకి జమ చేస్తుంది, తిరిగి సీసీసీలు కట్టాలి. దానివల్ల అతని ప్రయోజనం చేకూరుతుంది తప్ప నష్టమేమీ చేకూరదు. కానీ మీటర్ పెడితే ఏదో ఆ మీటర్ అంటే ఒక రకమైనటువంటి ఒక అప్రహెన్షన్ని కొంతమంది క్రియేట్ చేసి తదుపరి ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తారు లేక ఏదో చేస్తారు అన్నటువంటి ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. మీరు స్పష్టంగా ప్రభుత్వం హామీ ఇస్తానండి, రాబోయే 30 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం అని గ్యారంటీగా చెప్తా ఉన్నారు. అది మీటర్ పెట్టి ఇస్తేమి, మీటర్ పెట్టుకొని ఇస్తేమి? సో మీటర్ పెట్టిన దానివల్ల నష్టం కూడా ఏం జరుగుతుంది, దానివల్ల లాభాలు ఉన్నాయి తెలిస్తే. అందువల్ల ఈ విషయాన్ని మనం ముఖ్యంగా రైతులకి గట్టిగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాగే ఎంత కరెంటు కాలుస్తే అంత బిల్లు వచ్చి ఆయన అకౌంట్లో పడుతుంది, అతను కడతాడు, డబ్బులు కడతాడు. కాబట్టి మరి ఒక రకమైనటువంటి ఒక నైతికంగా ఒక హక్కు కలుగుతుంది. కంపెనీ ఏదైనా తప్పు చేసినా సరఫరాలో లేకపోతే మరి ఇతరత్ర ఏమైనా సరే ఒక వినియోగదారుగా అతనికి నైతికంగా హక్కు కూడా వస్తుంది. దీనికంటే మించి మరి మనం ఈ వ్యవసాయ రంగంలో ఎంత కరెంటు వినియోగిస్తా ఉన్నాం, మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, మధ్యలో ఎంత లాస్ అవుతా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కంపెనీకి తెలుస్తాయి. రైతు కూడా నేను ఇంత కరెంటు వినియోగించాను, ఇంత బిల్లు వచ్చింది, ప్రభుత్వం నుంచి నాకు ఇంత అమౌంట్ రీఎంబర్స్ అయింది, నేను తిరిగి మళ్ళీ కంపెనీకి ఇంత కట్టాను, ఈ విషయాలన్నీ కూడా అవగతమవుతాయన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు రైతుకి ఇస్తుంది. కాబట్టి తన జోబిలోంచి కట్టాల్సినటువంటి పని లేదు కాబట్టి రైతు అప్పవడాల్సిన పని ఏమి లేదనే విషయం మనం స్పష్టం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మరి ఇన్స్టిట్యూషనల్గా ఇంప్లిమెంటేషన్ కమిటీస్ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దాంట్లో విలేజ్ లెవెల్ కమిటీ, ఆ తర్వాత మండల లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంది. ముఖ్యంగా ఈ విలేజ్ లెవెల్ కమిటీ అనేది ఒక క్రియాశీలకంగా పాత్ర పోషించాల. దాంట్లో విఆర్ఓ, ఆ తర్వాత అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆ తర్వాత ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. ఎనర్జీ అసిస్టెంట్ మరి కన్వీనర్గా సమన్వయం చేయాలా, విఆర్ఓ ఆ తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ పథకాన్ని అమలు చేసే విధంగా సపోర్ట్ సర్వీస్ ఎక్స్టెండ్ చేయాలా, మండల స్థాయిలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు సభ్యులుగా ఉండి, ఎంఆర్ఓ నోడల్ ఆఫీసర్గా ఉండి, తర్వాత ఎవరైతే సిపిసిడిఎల్ ఏఈ ఉంటాడో ఆయన కన్వీనర్గా వ్యవహరిస్తూ మండలం అంతా కూడా ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో పర్యటన చేయాలి. అట్లాగే అవసరమైతే పోలీస్ సపోర్ట్ అవసరం అని చెప్పి నేను జిల్లా స్థాయిలో ఎస్ఐని కూడా నేను మండల కమిటీలో పెట్టాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే మరి ఏఈ కానీ లేకపోతే తహసీల్దార్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఎక్కడైనా గ్రామాలు అవసరమైతే.